ఐదేళ్లు అధికారంలో ఉండగా ఎస్సీలకు ఎటువంటి ప్రయోజనం చేయని వైకాపా ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి కూటమి ప్రభుత్వంపై లేనిపోని ఆరోపణలు చేస్తుందని కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ ఎస్ఎస్ఎల్ నేతలు ధ్వజమెత్తారు. కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ ఆఫీసులో సోమవారం నిర్వహించిన పాత్రికేయ సమావేశంలో జిల్లా తెలుగుదేశం పార్టీ ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు కొల్లా భక్తుల గుడ్ల అప్పారావు మాట్లాడుతూ, అమరావతిలో అంబేద్కర్ విగ్రహంపై మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పేరును గుర్తు తెలియని వ్యక్తులు తొలగిస్తే దానిని కూటమి ప్రభుత్వంపై ఆపాదించడం ఎంతవరకు సమంజసమని నిలదీశారు. అంబేద్కర్ విగ్రహంపై జగన్ పేరు ఇష్టం లేని గుర్తు తెలియని వ్యక్తులు ఆ అక్షరాలను తొలగించి ఉంటారని ఆయన అన్నారు. దానికి తెలుగుదేశంతో సంబంధం ఏమిటి అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జిల్లా ఎస్సీ విభాగం అధ్యక్షులు గుడ్ల అప్పారావు, పల్లవెల రవి అనంతకుమార్, బంగారు సత్యబాబు, దోళ్ల సత్యనారాయణ, సాదే సత్యబాబు, సామంతుల నాగేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో దళిత సంఘాలన్నీ రోడ్డెక్కడం జరిగింది. వైఎస్ఆర్ దళిత సంఘాలన్నీ కూడా రోడ్డెక్కడం జరిగింది. ఏదైతే వైఎస్ఆర్ దళిత సంఘాలు ఉన్నాయో ఆ రోజు విదేశీ విధికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క పేరు తొలగించినప్పుడు మాట్లాడలేనటువంటి యొక్క దళిత వైఎస్ఆర్ సంఘాలు అన్నీ కూడా ఈరోజు రోడ్లు ఎక్కేసి ఏం చేస్తూ ఉన్నాయంటే, జగన్మోహన్ రెడ్డి 125 అడుగుల విగ్రహానికి ఆయన 125 అడుగుల పేరు రాయించుకున్నాడండి కింద. అది అంబేద్కర్ పేరు కూడా కనపడినంత పేరు రాయించేసుకున్నాడు. దాన్ని తట్టుకోలేనటువంటి అంబేద్కర్ ఇష్ట ఎవరు? మా అంబేద్కర్ కన్నా పెద్ద పేరు ఎందుకేమో నీకు శిలాపలకంలో అంత పేరు సాగుదా అని చెప్పేసి ఉద్రేకాన్ని తట్టుకోక దాన్ని తీసేసి ఉంటారు. దానికి అంబేద్కర్ విగ్రహమే తొలగింది. అంబేద్కర్ మీద ఉన్నదండి దేశభక్తి, అంబేద్కర్ మీద భక్తి ఉన్నది తెలుగుదేశం పార్టీకి ఉందని నేను చెప్తాను. మీరు అన్నారనుకున్నాను ఈ కాకినాడ జిల్లా నుంచి ఈ జిల్లా పరిషత్ చైర్మన్ నుంచి ఈ దేశ భారత సభాపతిగా తీసుకెళ్ళినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీకి దక్కుతుంది. అలాగే అనేక మంది దళితులు మార్మూర్ గ్రామం నుంచి ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఎంపీటీలుగా తయారు చేసింది జరుగుతుంది. ఎస్సీని మాల్లో మాదిరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఓ ప్రోటోకాల్లో తీపించింది తెలుగుదేశానికే తగ్గుతుంది. 500,000 రూపాయల నుంచి 500,000 దాకా ఇస్తాం, సబ్సిడీ 50% ఇస్తామని చెప్పి మొట్టమొదటగా అన్నా క్యాంటీన్ తర్వాత వచ్చింది. దళితులకే గౌరవం ఇస్తాను, దళితులు ఇండివిజువల్గా వారు గౌరవప్రదమైన జీవితం జీవించాలని ఒక కంటా పద్ధతులు చెప్పింది నారా చంద్రబాబు నాయుడు గారు. జరుగుతుంది, మీరేమి బెంగెట్టుకోవద్దు. మీరు కాదు, అసలైన దళితులు మేము, అసలైన అంబేద్కర్ వారసులు మేము. అంబేద్కర్కి ఇంత గీత పడితే మా శరీరం మీద గీత పడినట్టు లెక్క మేము అసలు ఒప్పుకునేదే లేదు. అది పడదో, పడిన వాళ్ళు కూడా మేము ఒప్పుకోము. అంబేద్కర్ వారసులు చంపేసింది మీరు, అంబేద్కర్ నిధులు తీసేసింది మీరు, అంబేద్కర్ పేరు మార్చేసింది మీరు. ఈవేళ అవన్నీ మాట్లాడడం మానేసేసి ఆ రోజు అన్నీ తీసేసింది మాటలు మానేసేసి ఆ అంబేద్కర్ పేరు కన్నా జగన్మోహన్ రెడ్డి పేరు పెద్దది పెట్టుకుంటే ఆ పేరు తొలగించినందుకు తప్పుడుగా మీరు దళిత పెద్దలందరూ బట్టి రోడ్డు ఎక్కమన్నారు. అంటే దళితులకి, దళితుల్లో అందరికీ సంక్షేమ పదాలు తీసేసి వైఎస్ఆర్ దళిత సంఘాలకు మాట ఆర్థికంగా బలోపేతం చేసేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి అధికారం దిగిపోయి మాకేమో అర్థం కావట్లేదు. రోడ్లు ఎక్కుతున్నారు.